నేడు కామారెడ్డి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎమ్మెల్సీ శ్రీ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు, మరో ఎమ్మెల్సీ శ్రీ కూరార గౌతమ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బి కమలాకర్ రావు గారితో పాటు విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యం కావడం విద్యార్థుల అభివృద్ధిపై మరియు విద్యా వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని, కోవిడ్ పరిస్థితులు కాస్త మెరుగుపడినందున 9-10 తరగతుల విద్యార్థులతో పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలాగే పాఠశాలల్లో 5.5 గంటల పాటు మాస్క్ ధరించి విద్యార్థులు ఉండడం కష్టం కాబట్టి 3 గంటల పాటు పాఠశాలల పనివేళలు కుదించాలని కోరారు. ముందుగా 9-10 తరగతులు ప్రారంభించిన తర్వాత దశల వారీగా 7-8-6 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కరోనా దృష్ట్యా గత 6 నెలలుగా పాఠశాలలు మూసి ఉన్నందున పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడానికి అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన స్కావెంజర్లను వెంటనే గతంలో వలె నియమించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. బదిలీలు, ప్రమోషన్లు లేక చాలా కాలం నుండి విద్యా వ్యవస్థ అస్తవ్యవస్థంగా తయారైనందున వెంటనే యాజమాన్యాల వారీగా బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని సీఎం గారిని కోరామని, దానికి అనుగుణంగా ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్లు తెలిపారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా సర్వీస్ రూల్స్ అమలు పరిచేలా తమ సంఘ ప్రాతినిధ్యం చేసిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పరిణామమని ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. కేజీబీవీలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కనీసం 2 నెలలు మంజూరు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తమ సంఘం ప్రయత్నిస్తుందని తెలియజేయడం జరిగినది. 1 జూలై 2018 నుండి అమలు కావాల్సిన పీఆర్సీ ఇంకను అమలు కానందున పీఆర్సీ నివేదికను 31 డిసెంబర్ తెప్పించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పీఆర్సీ ఏరియర్స్ గతంలో ఇచ్చిన విధంగానే 2018 జూన్ 2 నుంచి ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయాన్ని అతి త్వరలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా శక్తి వంచన లేకుండా శ్రమించి కరోనా వల్ల దెబ్బతిన్న విద్యా సంవత్సరాన్ని విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తి చేయాలని సూచించడం జరిగినది.